అందరికీ నమస్కారం. దేవీ నవరాత్రులలో అమ్మవారికి 9వ రోజు నైవేద్యంగా మినపప్పు అల్లంతో చేసిన గారెలు, 4వ రోజు కూడా అమ్మవారికి అల్లం గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే ఈరోజు నైవేద్యంగా అల్లం గారెలతో పాటు పులిహోర, పాయసం, పూర్ణం బూరెలు కూడా సమర్పిస్తూ ఉంటారు. మనం ఈరోజు మినపగారెలు నైవేద్యంగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కప్పు మినపప్పును ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులో నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి 6 నుండి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న మినపప్పును మరొకసారి కడిగి ఇలా మిక్సీ గిన్నెలోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే కొద్దిగా నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. పిండి మరీ పలచగా లేకుండా ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో చిన్నగా తరిగిన 1 స్పూన్ అల్లం ముక్కలు, కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చేతికి నీళ్లు రాసుకుని పిండిని కొంచెం తీసుకుని చేతితో ఒత్తుకుంటూ వేడిగా ఉన్న నూనెలో వేసుకోవాలి. చేతితో చేయడం ఇబ్బందిగా ఉన్నవారు ఏదైనా కవర్ తీసుకొని కవర్పై పిండి పెట్టి ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా గారెలు ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకొని 2 వైపులా కాలనివ్వాలి. 2 వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి వేసుకోవాలి. నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే మినపగారెలు రెడీ. ఈ అల్లం గారెలు లేదా మినపగారెలను ఒక గిన్నెలో ఉంచి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ చేయండి. మరిన్ని నైవేద్యాల తయారీ విధానం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.